కాంగ్రెస్ అభ్యర్థుల వడపోత ప్రక్రియ ఊపందుకుంది. టీపీసీసీ కుదించిన జాబితా నుంచి గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ కసరత్తులు ముమ్మరం చేసింది. దీంతో పాటు జాబితాపై పార్టీ నేతలతో విడివిడిగా చర్చ జరుపుతూ అభిప్రాయాలను సేకరిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో వేగం పెంచింది. దీంతో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ ఇప్పటివరకు వచ్చిన 1100 ఆశావహుల లిస్టును వడపోసే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆశావహుల లిస్టును నియోజకవర్గానికి 3 చొప్పున టీపీసీసీ ఎలక్షన్ కమిటీ కుదించింది. దీనిలో 35 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ జాబితాపై గోల్కొండ రిసార్ట్లో భక్తచరణ్ దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ కసరత్తులు చేస్తోంది. ఇక ఏకాభిప్రాయం కుదరని నియోజకవర్గాలలో తమ వారికంటే తమ వారికి టికెట్లు కేటాయించాలని రాష్ట్ర ముఖ్య నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం. దీంతో పీసీసీ చీఫ్తో పాటు జానారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు ఎన్నికల కోర్ కమిటీ సభ్యులతో భక్తచరణ దాస్ కమిటీ విడివిడిగా చర్చించింది. ఈ భేటీలో ఇప్పటికే తమ దగ్గర ఉన్న సర్వే రిపోర్టులను ముందు పెట్టుకుని పీసీసీ ప్రతిపాదించిన అభ్యర్థుల బలాబలాలపై అభిప్రాయాలు సేకరించారు. పూర్తిస్థాయిలో జాబితాపై కసరత్తు చేసిన తర్వాత హైకమాండ్ పెద్దలకు అభ్యర్థుల జాబితాను పంపించనున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫైనలైజ్ చేయడం, ప్రజాక్షేత్రంలో ప్రచారాన్ని ముమ్మరం చేయడమే లక్ష్యంగా వేగం పెంచింది కాంగ్రెస్. టికెట్ రానివారు రెబల్స్గా బరిలో నిలవకుండా నేతలను బుజ్జగించే కార్యక్రమాన్ని సైతం చేపట్టింది కాంగ్రెస్.